కేంద్ర మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో రైతుల కొరకు సహకారంతో సమృద్ధి అనే ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని మెదక్ జిల్లా పిఎస్సిఎస్ సోమక్కపేట సెంటర్లో రైతులకు చూపించారు. శనివారం ఇఫ్కో వారి సౌజన్యంతో కేంద్ర హోం మంత్రి మరియు సహకార శాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో సహకారంతో సమృద్ధి అనే జాతీయ సహకార సమావేశం ప్రత్యక్ష ప్రసారం కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో రైతుల కొరకు ప్రసారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని రైతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘాలు రైతులకు ఆధునిక వ్యవసాయంలో ఏ విధంగా సహకరించవలెనని విషయాన్ని సహకార్ సే సమృద్ధి అనే నినాదంతో రైతులకు వివరించారు. పిఎస్సిఎస్ సోమక్కపేటలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రత్యక్ష ప్రసారం రైతులకు చూపించారు. ఇఫ్కో కంపెనీ వారి ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో జాతీయ సహకార సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందుకు కేంద్ర సహకార మరియు హోంశాఖ మంత్రులు గౌరవనీయులు అమిత్ షా గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇట్టి కార్యక్రమాన్ని మెదక్ జిల్లాలోని అన్ని సహకార సంఘాలు తమ సభ్యులకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపించడం జరిగింది. అందులో భాగంగా పిఎస్సిఎస్ సోమకపేట్ సంఘ సభ్యులకు పిఎస్సిఎస్ నందు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అమిత్ షా గారు సహకార సంఘాల బలోపేతానికి సంబంధించి సహకార వ్యవస్థ బలోపేతానికి సంబంధించి తమ సూచనలు చేశారు. ఇట్టి సూచనలను సంఘ సభ్యులందరూ చూసి గ్రహించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు పాలకవర్గ సభ్యులు సిబ్బంది సంఘ సభ్యులు పాల్గొన్నారు.